हेलो फ्रेंड्स टेक पीडिया चैनल की स्वागतम। ई वीडियोలో మనం జియో ఫోన్ కి సంబంధించి అంటే అప్కమింగ్ జియో ఫోన్ కి సంబంధించిన ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం। ఇప్పటికే మీరు చాలా వీడియోస్ లేదా వెబ్‌సైట్స్ లో చూసుంటారు ఈ ఫోన్ 5G అయి ఉంటుంది, 4 కెమెరాలు ఉంటాయి, 20 స్పీకర్లు ఉంటాయని। అలాంటి ఫేక్ న్యూస్ ఏమీ కూడా ఇప్పుడు మీరు చూడబోవడం లేదు। ముఖేష్ అంబానీ ఏం చెప్పారో అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం। సో ఈ విషయం మీరు తెలుసుకున్న తర్వాత అందరికీ తెలుసు, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అంతే కాకుండా మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ బాక్స్ అన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది। ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఈ రోజు జరిగిన జియో యాన్యువల్ మీటింగ్ లో జియో ఫోన్ కి సంబంధించిన వివరాలు అయితే తెలియజేయడం జరిగింది। మీరు స్క్రీన్ పై చూస్తున్నట్టు అప్కమింగ్ జియో ఫోన్ ని జియో ఫోన్ నెక్స్ట్ గా పిలవబోతున్నారు। అంతేకాదు ఇది గూగుల్ తో పార్ట్నర్షిప్ అయి లాంచ్ చేస్తున్న ఫోన్। సో ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్ ఫోన్స్ కన్నా ఈ లాంచ్ అవబోయే స్మార్ట్ ఫోన్ బాగా క్వాలిటీ బాగుండే అవకాశం ఉంది। అది కాకుండా గూగుల్ ప్రత్యేకంగా ఈ ఫోన్ కోసం ఒక ఆండ్రాయిడ్ వెర్షన్ ని ఎక్స్ట్రీమ్లీ ఆప్టిమైజ్ చేశామని చెప్తున్నారు। అంటే నార్మల్ గా మన స్మార్ట్ ఫోన్ కు వచ్చే ఆండ్రాయిడ్ వెర్షన్ ని అందులో వేసేయకుండా ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ని ఆప్టిమైజ్ చేశామని చెప్తున్నారు అనమాట। సో పెర్ఫార్మెన్స్ ఎంతో కొంత బాగా ఉండే ఉంటుంది। అంతేకాకుండా ఈ ఫోన్ లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది। నెక్స్ట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నాక జియో ఫోన్ నెక్స్ట్ అని ఇచ్చి కొన్ని ఫీచర్స్ గురించి ఇక్కడ మనకు తెలియజేశారు। ఇక్కడ మీరు చూడొచ్చు వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే ఆటోమేటిక్ రీడ్ లౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్ అని ఉంది। అంటే స్క్రీన్ పైన ఉండే టెక్స్ట్ని ఆటోమేటిక్గా రీడ్ చేయించుకోగలిగే అవకాశం ఉంటుంది, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది। అది కాకుండా కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది। కెమెరా క్వాలిటీ బాగుంటుందని ఇక్కడ ముఖేష్ అంబానీ ఈ స్లైడ్లో చూపించడం కాదు, సుందర్ పిచ్చయ్య కూడా కెమెరా బాగుంటుందని చెప్పడం జరిగింది। ఇంకా మరిన్ని ఫీచర్స్ రావచ్చు, బట్ ప్రస్తుతానికి ఉన్న డీటెయిల్స్ అయితే మాత్రం అఫీషియల్గా ఇవే తెలియజేయడం జరిగింది। ఇక ఈ ఫోన్ ఎప్పుడు వస్తుంది అని మీరు ఆలోచిస్తున్నట్టయితే జియో ఫోన్ నెక్స్ట్ అనేది గణేష్ చతుర్థి 10th సెప్టెంబర్న లాంచ్ అవుతుందన్నమాట। అప్పటి నుంచి మనం ఈ ఫోన్ కొనుక్కునే అవకాశం ఉంటుంది। అయితే ఇప్పటికే చాలా చోట్ల మీరు వినే ఉంటారు అప్కమింగ్ జియో ఫోన్ 5G ఫోన్ వస్తుందని, బట్ ముఖేష్ అంబానీ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక 4G ఫోన్ అని। సో మీకు ఈ ఫోన్ 4Gయా 5Gయా అనే డౌట్ ఉన్నట్టయితే ఆ డౌట్ క్లియర్ అయిపోయినట్టే। కేవలం 4G మాత్రమే ఒక స్మార్ట్ ఫోన్ రూపంలో వస్తుందన్నమాట। ప్రస్తుతానికైతే 5G ఫోన్ వస్తున్నట్టు జియో నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది రాలేదు। ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి చూస్తున్నారు కదా, అమాంగ్స్ట్ ద మోస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ అని ఉంది। అంటే కేవలం ఇండియాలో మాత్రమే కాదు, గ్లోబల్గా దీని ప్రైస్ బాగా తక్కువగా ఉండేలా, అంటే ఉన్న స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో కూడా బాగా అఫోర్డబుల్గా ఉండేలా ప్రైస్ ఉంటుందని చెప్పడం జరిగింది। అఫీషియల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇవే। ఇకపై యూట్యూబ్లో చాలా వీడియోస్ రావచ్చు ఈ ఫోన్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని। నిజంగా ఏదైనా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం దొరికితే అది నేను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను। అవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। ఇక మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు। థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।